బీచ్ రోడ్లోని సమ్మేళన ఎదురుగా AU హైస్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ గత 2 నెలలుగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వేసవిలో మరింత ఆహ్లాదాన్ని పంచేలా April 6 నుంచి ప్రపంచ ప్రఖ్యాత క్యూబా డైవింగ్ పిరమిడ్ షో అందుబాటులోకి తెస్తున్నారు. 150 రూపాయలు ఉన్న ప్రవేశ రుసుమును తగ్గిస్తూ కేవలం 100 రూపాయలకే ప్రవేశం కల్పిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా అందిస్తున్న అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలంటున్నా నిర్వాహకులు రాజారెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. బీచ్ రోడ్లోని AU హైస్కూల్ గ్రౌండ్స్లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖ నగరవాసులనే కాకుండా పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. సమ్మర్ను ఈ సమ్మర్ వెకేషన్ను పురస్కరించుకొని ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రవేశ రుసుములో కూడా తగ్గింపు ఇవ్వబోతున్నారు. ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు రాజారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమ్మర్ ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి ఇది గత 2 నెలలుగా ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మనం ఈ బీచ్ రోడ్లోని AU గ్రౌండ్స్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రదర్శనలో ఇంకా కొత్త అనుభూతిని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది ముందు. ఎందుకంటే వచ్చే నెల 6 తారీఖు నుంచి ఇక్కడ మేము ఈ స్కూబా డ్రైవ్ మరియు మెరమెట్ షోని అంటే జలకన్యల్ని ఇక్కడ చూపించబోతూ ఉన్నాము. అంటే ఒక అట్రాక్షన్. ఇక్కడికి విశాఖ బీచ్ చూసేదాని కోసం ఎన్నో లక్షల మంది దేశ నలుమూల నుంచి ఈ హాలిడేస్లో విచ్చేస్తూ ఉంటారు. వారందరం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ మెరమెట్స్ అనేవి ఎక్కడో మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, కానీ లైవ్గా ఎవరు చూస్తుంటారు. వాటిని ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వాటిని ఆ ప్రయత్నంలో వచ్చిన 6 తారీఖు నుంచి ఇక్కడ ఆ ట్యాంక్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా మన విశాఖ నగర ప్రజలకి మేము తెలియపరచుకునేది ఏంటంటే ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమని మేము ఎవరైనా పెంచుతారు, కానీ మేము తగ్గిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక కామన్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చూసే విధంగా ఈ షో ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా దాన్ని 100 రూపాయలు చేయడమే జరుగుతుంది. అంటే ఒక టికెట్ మీద ఈ 3 ప్రదర్శనలు కూడా వాళ్ళు చూడొచ్చు. అంటే ఫస్ట్ ఈ 2 ప్రదర్శనలు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా రేపు వచ్చే షో కూడా ఇదే ప్రవేశ రుసుము ఉంటుంది. ఇదే విధంగా వారికి కార్ పార్కింగ్ కానివ్వండి, 2-వీలర్ పార్కింగ్ అనే ఎటువంటి ఛార్జెస్ ఇక్కడ వసూలు చేయరు ముందు నుంచే, అది కంటిన్యూగా ఉంటుంది. దీంతోపాటు ఈ హాలిడేస్ని ఎంజాయ్ పిల్లలు వచ్చి డే టైంలో ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శనని మేము తీర్చిదిద్దుతూ ఉన్నాం. ఎందుకంటే దీంట్లో ఏసీలు కానివ్వండి, అదేవిధంగా అంటే అట్మాస్ఫియర్ ఒక చిల్డ్నెస్ తీసుకొచ్చేదాని కోసం ఈ రెనోవేషన్లో భాగంగా మొత్తం కూడా రెనోవేట్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా 1-2 రోజుల్లో ప్రతి ఒక్క సందర్శకులకి అందుబాటులోకి వస్తుంది. ఈ డబుల్ డెకర్ టనల్ లేకపోతే పెట్ యానిమల్స్ దీనికి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్? డబుల్ డెకర్ టనల్ ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫస్ట్ టైం మన విశాఖ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డబుల్ డెకర్ స్పందన చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టిలో ఏముందంటే లాస్ట్ టైము ఓ అండర్ వాటర్ టనల్ చూసాం కదా అనే భావన ఉంది, కానీ అది డిఫరెంట్. ఇది వచ్చేసి డబుల్ డెకర్ అంటే ఇది పూర్తిగా 4 సైడ్స్ ఓపెన్ ఉంటుంది, వారికి ఎటువంటి సోఫిస్టికేషన్ ఉండదు లోపల. అంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ వాళ్ళు చూడబోతున్నారు. ఇక్కడ దుబాయ్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా మనం లైవ్లో ఇక్కడ పెట్టాం కాబట్టి లాస్ట్ టైం ఉంది మనం జస్ట్ ఇలా ఉంటుందని చూపించాం. ఈసారి దాన్ని మొత్తం రెనోవేట్ చేసి పూర్తిగా కూడా భిన్నంగా లాస్ట్ టైం ఉన్నటువంటి టనల్స్కి పూర్తిగా భిన్నంగా ఈ టనల్స్ మనం ఏర్పాటు చేసాము. అదేవిధంగా వాటితో పాటు చిన్నారి పిల్లలను మరియు పెద్దల్ని అదేవిధంగా ఈ కాలేజ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని ఆకర్షించేదాని కోసం ఈ ప్రదర్శనలో పెట్ యానిమల్స్ కానివ్వండి, లైవ్ బర్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ స్నేక్స్ కానివ్వండి, వాళ్ళకి చేతులకి ఇవ్వటం అంటే ఒక ఫియర్ని పోగొట్టేదానికోసం, చిన్నారి పిల్లలకి ఒక భయం ఏదైతే ఉంటుందో భయం పోగొట్టేదానికోసం కొన్ని స్నేక్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం చేతికి. అదేవిధంగా ఇక్కడ మకావుస్, 2-3 రకాల మకావుస్ ఇక్కడ ఉన్నాయి దీంట్లో ఈ ప్రదర్శనలో. ఆస్ట్రిచ్ ఉంది, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఒక చిన్నారి పిల్లలకి వారు ఎప్పుడు కూడా చూడనటువంటి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఆర్టికల్ ఏదైతే ఉన్నాయో మనం చూసేటువంటి అవన్నీ కూడా ఈ వాళ్ళకి వాళ్ళకి బాగా నీట్గా కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఈ సమ్మర్ సందర్భంగా విశాఖ నగరవాసులకి మీరు చేసే అపీల్ ఏంటి నిర్వాహకులు? విశాఖపట్నంలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఏదో ఉందో నన్ను అదే దాని బీచ్. ఒక బీచ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండేటువంటి ప్రదర్శన ఈ మెరైన్ పార్క్. విశాఖపట్నంలో మేము అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ వేసవి హాలిడేస్ని వారు చిన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ఈ చదివి చదివి వాళ్ళు బాగా బోర్ అయిపోయి ఉంటారు, ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఒక ఉల్లాసాన్ని ఒక వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చి ఒక 3-4 అవర్స్ సేదతీరితే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా వారికి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుందని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ సమ్మర్ సందర్భంగా ప్రవేశ రుసుమును 150 రూపాయలు ఉన్నటువంటి ప్రవేశ రుసుమును 100 రూపాయలకు చేశారు. అలాగే స్కూబా డైవ్ మరి వరల్డ్ క్లాస్ ఎంతో ప్రఖ్యాతి గాంచిన స్కూబా డైవ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులు పర్యాటకులు విశేషంగా వచ్చి ఈ ప్రదర్శన లేకపోతే ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని కోరుతున్నారు నిర్వాహకులు రాజారెడ్డి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ, SDV న్యూస్, విశాఖపట్నం.